हेलो अनंतपूर वेलकम बैक टू माय चैनल फ्रेंड्स ई वीडियोलो मीरंदरू ई रोज़ु अनंतपुरम टोमाटो मार्केट की एंदुकु इंत स्टाक वच्चिंदी रीजन्स एमी एंड प्राइसेस एला वेल्लायी एंड कामेंट्स की आंसर्स एंड तमिलनाडु लॉकडाउन उंदा लेदा सो अन्निंटिकी क्वेश्चन्स की कामेंट्स की सो प्रश्नलकी अन्निटिकी कूडा समाधानंगा ई वीडियो చేస్తున్నానండి వీడియో అయితే కొంచెం లెంతీగా ఉంది అంటే నేను మంచిగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను సో కొంచెము టైం తీసుకొని వీడియో అయితే క్లియర్ గా వినండి మీకు ఇన్ఫర్మేటివ్ గా ఉండేటువంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అన్నమాట ఓకే ఫ్రెండ్స్ ఇక వీడియోలోకి వస్తే గనుక ఈ రోజు డేట్ 28వ తేదీ జనవరి నెల 2022వ సంవత్సరం అండి ఇక ఈ రోజు అనంతపురం మార్కెట్ స్టాక్ వచ్చేసి 128,000 వచ్చిందండి అసలు నాకు తెలిసి ఈ మధ్య కాలంలో ఇప్పటి వరకు ఎప్పుడూ కూడా ఇంత స్టాక్ రాలేదు ఇక ఇంత స్టాక్ రావడానికి గల కారణాలు వచ్చేసి ఈ వీడియోలో నేను తెలియజేస్తానండి ఒకటి తమిళనాడులో సండే లాక్డౌన్ అని ఈ రోజు డబుల్ మార్కెట్ జరుగుతుందని చాలా మంది అనుకున్నారు అంటే మీకు అర్థమవుతుందో లేదో నేను అర్థమయ్యే విధంగా ఇంకోసారి చెప్తానండి సండే తమిళనాడులో మార్కెట్ ఉండదని అందరికీ తెలిసిందే ఎందుకంటే లాక్డౌన్ ఉంది కాబట్టి ఈ రోజు మార్కెట్‌కు తెస్తే రేపు తమిళనాడుకి పోతుంది కాబట్టి ఎక్కువ మంది రైతులు ఈ రోజు తెచ్చారండి రేపు మార్కెట్‌కి తెస్తే అంటే రేపు మార్కెట్‌కి టమోటా వస్తే సండే మార్కెట్ ఉండదు కాబట్టి తమిళనాడు బయర్స్ రేపు ఎవరు కొనరు సో మన ఏటీపీకి తెలంగాణకి అంటే ఆంధ్రప్రదేశ్కి తెలంగాణ బయర్స్ మాత్రమే కొంటారు కాబట్టి రేపు రేట్స్ ఉండవు అనే ఊహతో ఈ రోజు అందరూ ముఖ్యంగా రైతులందరూ కూడా ఇదే ఊహించుకొని తెచ్చారండి ఈ రోజు అనంతపురం టొమాటో స్టాక్ సో ఇది ఒక రీజన్ అయితే ఇక రెండో రీజన్ వచ్చేసి ఎండలు చాలా చాలా ఎక్కువైందండి అనంతపురం సైడ్ అంతా కూడా ఎక్కువయ్యాయి అందువలన కాయలు ఎక్కువగా మాగుతున్నాయి కొత్త తోటలు చాలా ఎక్కువగా ఉన్నాయి అవి అన్నీ కూడా చాలా మాగుతున్నాయి అందువలన కూడా స్టాక్ పెరిగింది ఇది రెండవ రీజన్ ఇక మూడవ రీజన్ వచ్చేసి నిన్న మొన్న రేట్స్ కొంచెం బాగా వెళ్ళాయి అందువలన చాలా రోజుల నుంచి పీక్ అని అంటే టమోటాలు పీకకుండా ఉన్న తోటలు కూడా నిన్న పీకినారన్నమాట మీ భాషలో తెంపడం అంటారండి మేము వచ్చేసి పీకడం అంటాము టమోటాలు మొన్న ఒక కామెంట్ వచ్చింది పీకరండి తెంపుతారు అనేసి సో మేమైతే ఇలాగే పిలుస్తాము అందువలన సో నిన్న పీకినారు కాబట్టి అందువలన కూడా స్టాకు పెరగడానికి ఒక రీజన్ అండి సో నాలుగవ రీజన్ వచ్చేసి నిన్న చాలా మార్కెట్లలో రేట్లు చాలా వరకు స్లో అయింది అనంతపురంలోనే కొంచెం బెటర్గా పోయింది అని నేను అనుకుంటున్నాను అందువలన కూడా చాలా మంది రైతులు అనంతపూర్కి తీసుకువచ్చారు ఎందుకంటే గనక అవి వచ్చేసి అంటే కోలారు చింతామణి మొలకల చెరువు ఇవన్నీ కూడా కొంచెం దూరం ట్రాన్స్పోర్ట్ అనేది ఎక్కువ అవుతుంది ఇక మన కళ్యాణ్ దుర్గం సైడ్ వాళ్ళకు వచ్చేసి ఈ అనంతపూర్కే కొంచెం ట్రాన్స్పోర్ట్ అనేది తక్కువ సో ఇక్కడికి వచ్చారనమాట అక్కడ వచ్చే ప్రైజెస్ కంటే ఇక్కడ ప్రైస్కి ఈ ట్రాన్స్పోర్ట్కి సరిపోవచ్చు ఇదే బెటర్ అవ్వచ్చు అనేసి ఈ అనంతపూర్కి వచ్చారండి సో ఇవండి స్టాక్ పెరగడానికి గల రీజన్స్ అయినప్పటికీ ఇంత స్టాక్ వచ్చినప్పటికీ మిగతా మార్కెట్లతో పోల్చుకుంటే మన మార్కెట్ కొంచెం బెటర్ అండి మన మీన్స్ అనంతపురం టొమాటో మార్కెట్ అండి ఇక ఇప్పుడు మీకు ఒక ముఖ్యమైన విషయం తెలియజేస్తానండి తమిళనాడులో లాక్డౌన్ తీసివేశారండి ఇది నాకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషను కన్ఫర్మ్ చేసుకున్నాను బయర్స్తో కూడా మాట్లాడి సో లాక్డౌన్ అయితే తీసివేశారు కంప్లీట్గా ఎల్లుండి నుండి తమిళనాడులో మామూలుగానే మార్కెట్ జరుగుతుంది కాబట్టి రైతులందరూ తెలుసుకోవాలని చెప్తున్నానండి అంటే ఎందుకు అంటే ఈరోజు ఏ రోజు అయినా అంటే సండే అయినా సాటర్డే అయినా మండే అయినా మార్కెట్లు ఒకేలా ఉంటుందని తెలియజేస్తున్నానండి మీ అందరికీ కూడా ఇక ఈరోజు రేట్స్ విషయానికి వస్తే గనక మన ఏటీపీలో అంటే అనంతపురంలో యావరేజ్ రేట్స్ వచ్చేసి 70 రూపాయల నుంచి 120 రూపాయల వరకు యావరేజ్ ప్రైజెస్ అండి రైతులందరికీ కూడా అందినటువంటి ధరలు అన్నమాట సో యావరేజ్ టాప్ ప్రైజెస్ విషయానికి వస్తే గనక 120, 130, 150 సో ఇవి యావరేజ్ టాప్ ప్రైజెస్. ఇక టాప్ అండ్ టాప్ వచ్చేసి అనంతపురంలో ఈరోజు 170 180 చిన్న లాట్లు పడ్డాయి. అయినా ఇవి టాప్ అండ్ టాప్లు. సో ఇలా ఉన్నాయండి ఈరోజు వెళ్ళినటువంటి ధరలు. సో నాకు తెలిసినంత వరకు స్టాక్ ఇంత వచ్చినా కూడా మన ఏటీపీలో అనంతపురంలో ఈ రోడ్స్ పోవడం చాలా బెటర్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే మిగతా మార్కెట్లలో అంటే కోలార్ కానీ చింతామణి కానీ మొలకల్ చెరువు సో ఇలాంటి ఇంకా మరిన్ని మార్కెట్లలో స్టాక్ పెద్దగా రాకపోయినప్పటికీ రేట్స్ అయితే స్లోగానే ఈ మాత్రంగానే ఉన్నాయన్నమాట అని చెప్పుకోవచ్చండి. మనకు అందరికీ తెలిసిందే. నేను మార్నింగ్ వచ్చేసి అన్ని మార్కెట్ల ప్రైజెస్ వివరాలన్నీ కూడా మీకు తెలియజేస్తున్నాను కదా. సో అందులో చూస్తే కనుక మీకు తెలుస్తుంది ఏ రోజు ఎక్కడ ఎంత టాప్ ప్రైజ్ యావరేజ్ ప్రైజ్ పోయింది అని. మనకి ఇంత స్టాక్ వచ్చినప్పటికీ కూడా ఈ ప్రైజెస్ అంటే నేను ఈ స్టాక్ తెలుస్తూనే నేను అనుకున్నాను ఇంకా 20-30 అయిపోతేమో టమోటా ప్రైజు అని. బట్ మా మీడియంగానే ప్రైజెస్ ఉంది అని నేను అనుకుంటున్నానండి. మన అందరూ రైతన్నలకి కూడా తెలుస్తుంది అరే 70-60ఏనా అన్న ఫీలింగ్ ఉంటుంది. బట్ ఇంత స్టాక్లో కూడా ఈ ప్రైజెస్ నిలబడ్డము కొంచెం బెటరే అవ్వచ్చు అని నేను అనుకుంటున్నానండి. ఇంకా మంచి ప్రైజెస్ ఉండాలని కూడా కోరుకుంటున్నాను. సో ఇదండి ఈరోజు వచ్చేసి ధర స్టాక్ పెరగడానికి అండ్ ధరలు ఇలా ఉండడానికి గల కారణం. సో మీరైతే ఒకటి గుర్తుపెట్టుకోండి, తమిళనాడులో లాక్డౌను లేదు, డబుల్ మార్కెట్ ఏ రోజు ఉండదన్నమాట. సో ఏ రోజు మార్కెట్ ఆ రోజే మీరు కొంచెం ఆలోచించుకొని ఏ రోజు టమోటా మార్కెట్కి తీసుకురావాలి లేదు అనేది మీరు ముందుగా ఆలోచించుకొని తీసుకురండి. ఒకరోజు ఎక్కువ ఒకరోజు తక్కువ పోతుందని అయితే లేదు. అండ్ ఇంకొకటండి, ఈరోజు ఇంత స్టాక్ వచ్చినా కానీ ఇంత ప్రైజ్ ఉండడానికి గల కారణాలు తమిళనాడు వాళ్ళొక్కటే అయితే ఇంత ప్రైజు ఉండేది కాదు. మన లోకల్గా కూడా అంటే ఆంధ్రప్రదేశ్కి కానీ అలాగే తెలంగాణకు కానీ కొంచెం టమోటా అనేది వాంటెడ్ అయిందండి. నిన్న కూడా మీ అందరికీ తెలియచేశాను. సో ఈ కారణం చేత అంటే విశాఖపట్నం, విజయవాడ, ఖమ్మం, చిత్తూరు, నెల్లూరు సో ఈ ప్లేసెస్కి, చిత్తూరు కాదండి మిగతా జిల్లాలన్నిటికీ కూడా, అలాగే హైదరాబాద్ సో ఈ ప్లేసెస్కి టమోటా అవసరమయ్యి మన బయర్స్ అంటే మన లోకల్ బయర్స్ రాయ్పూర్లో ఉండేవాళ్ళు ఇప్పుడు అనంతపూర్కి, మదనపల్లికి, కోలార్కి ఇలా ప్లేసెస్కి వచ్చారు. సో వాళ్ళు వచ్చిన తర్వాతనే మనకి ఈ ప్రైజెస్ నడుస్తున్నాయి. అది తమిళనాడు వాళ్ళు ఒకటే మాత్రమే ఉండింటే కనుక మనకి ఈ ప్రైజెస్ ఉండేది కాదు. తమిళనాడు అండ్ మన లోకల్ బయర్స్ బీట్ ఇస్తున్నందువలనే ఈ ప్రైజెస్ వెళ్తున్నాయి. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలండి. మన వాళ్ళు మనకి వాంటెడ్ లేకపోయి ఉంటే కనుక ఈ ప్రైజెస్ కూడా ఉండేది కాదు. అండ్ నెక్స్ట్ మీ కామెంట్స్కి చాలా వచ్చాయండి. సో వాటికి వచ్చేసి ఆన్సర్ చేయాలనేసి కూడా ఇక్కడ ఈ వీడియోలోనే తెలియచేయాలనుకుంటున్నాను. ఇక్కడ నుంచి కామెంట్స్కి ఆన్సర్స్ తెలియచేస్తాను. ఫస్ట్ కామెంట్ వచ్చేసి అక్క రేపు ఇలానే ఉంటుందా రేటు? అస్సలు చెప్పనీకు లేదన్నా, ఏ రోజుది ఆ రోజు చెప్పనీకు కూడా లేదు. ఎందుకంటే గనక మీరే చూస్తున్నారు అస్సలు అంత చిక్కని స్టాక్ వస్తుంది, అంత చిక్కని ప్రైజెస్ వెళ్తున్నాయి, ఒకరోజు అప్ ఒకరోజు డౌను సో ఇలాగనమాట. సో ఈ పరిస్థితుల్లో ప్రైజ్ ఎలా ఉంటుంది అని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేము. అందుకనే నేను ఎక్స్పెక్టేషన్ వీడియో కూడా మానేశానని మీ అందరికీ తెలిసిందే అన్న. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, చాలా కష్టపడుతున్నారు సిస్టర్, గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ అన్న. కష్టపడితేనే ఏదైనా ఫలితం ఉంటుందనే ఒక కారణంతోనే కష్టపడుతూ ఉన్నాను. అండ్ మీ బ్లెస్సింగ్స్ ఉంటే నేను మంచిగా ఇంకా బాగా కష్టపడతాను. మీ అందరికీ మంచి ఇన్ఫర్మేషన్ కూడా అందిస్తూ ఉంటాను. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి సిస్ పలమనేరు ఫుల్ డౌన్ ఎస్టర్డే 300 టు టుడే 170 అంతే, 300 నిన్న అండ్ ఈరోజు వచ్చేసి 170 రూపాయలు. థ్యాంక్స్ అన్న, మంచి ఇన్ఫర్మేటివ్ మ్యాటర్ అయితే అందజేస్తున్నారు. ఎందుకంటే నాకు తెలిసి పలమనేరులో మనకు తెలిసిన వాళ్ళు అయితే లేరు. అండ్ మీరు వచ్చేసి మంచి ఇన్ఫర్మేషన్ అయితే తెలియచేశారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి రైతులకు ఉత్తమం, రైతుల ముఖంలో ఆనందం కనిపించాలంటే ప్రతి మార్కెట్లోనూ ఇలాగే జరగాలి. నేను హెలో అనంతపూర్ ఛానల్ని అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ అన్న, మీరు మంచి కామెంట్ చేశారు. అండ్ ఇలాంటి కామెంట్స్ చూస్తేనే ఒక ఇన్స్పిరేషన్ అనేది వస్తుందన్నమాట. నేను కూడా ఇంకా మంచి ఇన్ఫర్మేషన్ మీ అందరికీ కూడా తెలియచేస్తూ ఉంటాను. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి మావి ANRకు 600 బాక్సులు వచ్చాయి అక్క. అవునా అన్న ప్రైజెస్ కూడా తెలియచేయండి మీరు ఎందుకంటే ఇక్కడ అడిగారన్నమాట కింద 3 కామెంట్స్ లో కూడా ఎంత పోయింది అనేసి మీరు ప్రైజెస్ కూడా ఆన్సర్ చేయండి ప్లీజ్ అండ్ ప్రైజెస్ ఎలా వెళ్ళాయి అనేది కూడా అందరికీ తెలుస్తుందన్నమాట మీరు చెప్పేటువంటి ఆన్సర్ ద్వారా అండ్ నెక్స్ట్ కామెంట్ మదనపల్లి కోలార్ కు రావాల్సిన స్టాక్ కూడా అనంతపూర్ కు వచ్చేస్తుంది అదే రీజన్ అనుకుంటా సో మార్నింగ్ అడిగాను కదండి రీజన్ ఏమై ఉంటుంది మీకు తెలిస్తే నాకు కామెంట్ చేయండి అని ఈ రోజు అనంతపురం టమోటా స్టాక్ పెరగడానికి గల కారణాలు వచ్చేసి మదనపల్లి కోలార్కు రావాల్సిన స్టాక్ కూడా అనంతపూర్కి వచ్చింది సో ఇదేనండి అని చెప్పారండి అన్న థాంక్స్ అన్న అండ్ నెక్స్ట్ కామెంట్ కోలార్ చింతామణి మదనపల్లి ఇలా అంటూ అటు వైపు పోవాల్సిన కాయలన్నీ చాలానే ఇక్కడికి వచ్చాయి సిస్ కోలార్కి మన ఏటీపీకి పెద్ద తేడా ఏం ఉండట్లేదు రేట్స్ సో అలాంటివి అన్నీ వచ్చి అండ్ రేట్స్ ఏదో పర్లేదు అన్నట్లుగా వెళ్తున్నాయి కాబట్టి పీకకుండా ఉన్న పాత తోటలు కూడా పీకేశారు సో అందుకే ఈ రేంజ్ స్టాక్ పెరిగింది ఇప్పుడు రేట్స్ డౌన్ నడిస్తే మళ్ళీ స్టాక్ తగ్గుతుంది సో ఓకే అన్న ఇది కూడా రీజన్ అని నాకు అర్థమయ్యే మీ కామెంట్ కూడా నేను ఆల్రెడీ ఆన్సర్ ద్వారా తెలియజేశాను అండ్ నెక్స్ట్ కామెంట్ అక్క బాగేపల్లి 90 ఆర్సీ అక్క టాప్ యావరేజ్ ప్రైస్ 60 రూపాయలు సో ఓకే అన్న థ్యాంక్ యూ ఇన్ఫర్మేషన్ తెలియజేసినందుకు ఎందుకంటే బాగేపల్లిలో కూడా నాకు తెలిసి ఇన్ఫర్మేషన్ ఎవరు ఇవ్వలేదు మీరంటూ తెలియజేశారు ఎంతో కొంతమంది రైతులు అయితే ఈ కామెంట్ చూసింటారు అండ్ ప్రైజెస్ తెలుసుకొని ఉంటారు అండ్ థ్యాంక్ యూ అండి సో నెక్స్ట్ కామెంట్ వచ్చేసి మళ్ళీ ఎప్పుడు తీసుకురావాలి మేడం స్టాక్ అనుకుంటాను టమోటా అనుకుంటానన్నా టమోటా ఎప్పుడు తీసుకురావాలి కరెక్ట్ తెలియదన్నా ఎందుకంటే కనుక ఒక్కో రోజు ఒక్కోలా వెళ్తుంది మీరు ప్రతిరోజు తెలుస్తూనే ఉంది మీకు కూడా సో ఒకరోజు ఎక్కుతుంది ఒకరోజు తగ్గుతుంది ఎక్కడ టాప్ ప్రైస్ మంచిగా వెళ్తుంది యావరేజ్ ప్రైస్ సో ఈ కారణాల చేత ఏ రోజు ఆ రోజు కూడా చెప్పలేకపోతున్నాము సో ఈ కారణం చేత నేను కూడా మీకు ఆన్సర్ చేయలేకపోతున్నాను నెక్స్ట్ కామెంట్ వచ్చేసి సిస్టర్ మాది 1 వీక్ కటింగ్ వస్తుంది రేట్స్ ఎలా ఉంటాయి అస్సలు చెప్పలేమన్నా ఎందుకంటే కనుక మీకు తెలుస్తూనే ఉంది ప్రతి కామెంట్కి కూడా నేను ఆన్సర్ చేస్తూనే ఉన్నాను కదా సో అస్సలు చెప్పలేము ఎందుకంటే కనుక అనుకోకుండా స్టాక్ అనేది పెరుగుతుంది అన్ఎక్స్పెక్టెడ్గా తగ్గుతోంది సో ఈ కారణాల చేత అండ్ ప్రైజెస్ అయితే 100 నుంచి 200 వరకు కన్ఫర్మేషన్గా ఉంటుంది అని నేను అనుకుంటున్నాను స్టాక్ 50 అబోవ్ వస్తే కనుక కొంచెం 100 లోపలికి వస్తుంది అని అనుకుంటున్నాను అండ్ నెక్స్ట్ కామెంట్ వచ్చేసి ముదుగుబ రేట్స్ గురించి వీడియో చేయండి అక్క అన్న అక్కడైతే నాకు తెలిసిన వాళ్ళు అయితే లేరు ఎవరైనా ఫార్మర్ అందజేస్తేనేమో ఆ ఇన్ఫర్మేషన్ మీకు తెలియజేస్తాను కన్ఫామ్గా అండ్ నెక్స్ట్ కామెంట్ వచ్చేసి ఇక్కడ యూపీ బయర్స్ ఎప్పుడు వస్తారు అక్క యూపీ బయర్స్ నేను ఆల్రెడీ వీడియోలో చెప్పానన్నా యూపీ బయర్స్కి మన దగ్గర ప్రైస్ తక్కువ ఉంటేనే వాళ్ళు వస్తారు మన దగ్గర ప్రైస్ ఇప్పుడు పెరిగింది సో వాళ్ళు వచ్చే ఛాన్స్ అయితే లేదు మన లోకల్ బయర్సే ఉన్నారు ఇప్పుడు మంచిగా ప్రైస్ పోతుంది సో ఈ ప్రైస్ ఇంక్రీజ్ అవడానికి గల కారణం కూడా మన లోకల్ బయర్సే అనమాట తెలంగాణ అండ్ ఏపీ ఆంధ్రప్రదేశ్ బయర్స్ అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి అక్క మాది ఇంకా 1 మంత్ పడుతుంది రేట్లు ఎలా ఉంటాయి అక్క చూడాలి అన్న ఇంకా 4గురిని కనుక్కొని కాబట్టి చాలామంది ఇదే రిపీటెడ్ కామెంట్ కాబట్టి సో నేను ఒక అనాలిసిస్ చేస్తాను అది 100% పర్ఫెక్ట్ అని అయితే చెప్పను బట్ మీకోసం ఒక అనాలిసిస్ వీడియో అనేది చేస్తాను నా తొందరలో అండ్ నెక్స్ట్ కామెంట్ వచ్చేసి మార్చిలో రేట్లు ఎలా ఉంటుందో చెప్పండి అక్క సో నేను చేస్తానన్న అనాలిసిస్ వీడియో కంపల్సరీగా చేస్తాను అందరినీ కనుక్కొని ఎందుకంటే కనుక నాకు కూడా తెలీదు అందరినీ కనుక్కొని ఎక్కడైతే ఓటింగ్ ఎక్కువ ఉంటుందో సో అటువైపే అలా రీజన్స్ అన్నీ కనుక్కొని నేను మీకు ఇన్ఫర్మేషన్ అంతా తెలియజేస్తాను అండ్ అది పర్ఫెక్ట్ అని కూడా చెప్పలేను సో నెక్స్ట్ వచ్చేసి కామెంటు మండే ఎలా ఉండవచ్చు అక్క సేమ్ టు సేమ్ అన్న రిపీటెడ్ కామెంటు నేను అస్సలు చెప్పలేకపోతున్నాను ప్రతి ఒక్కరూ చెప్పలేకపోతున్నారు మండీలో 24 అవర్స్ వర్క్ చేసే వాళ్ళు కూడా చెప్పలేరు ఎందుకంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాగా జరుగుతుంది ఇలా అనుకుంటే అలా అనుకుంటే ఇలా ఈరోజు వచ్చిన స్టాక్కి ప్రైస్ అయితే 20, 30, 50 లోపల నడచాల్సినది మంచిగా జరిగింది సో ఇలా అంటే అలా ఉండాలని అయితే నేను అనుకోవడం లేదు బట్ ప్రైజెస్ అయితే చాలా మంచిగా ఉన్నాయి అని చెప్తున్నాను నెక్స్ట్ కామెంట్ వచ్చేసి మార్చ్ అనాలిసిస్ చేయండి అన్న అక్క సరే అన్న నేను కంపల్సరీ చేస్తాను మీకోసం బట్ అది 100% అయితే అనుకోకండి అనాలిసిస్ వీడియో చేయడానికి నా ప్రయత్నం నేను చేస్తాను అందరినీ కనుక్కొని ఎలా ఉండొచ్చు అని ఎక్స్పెక్ట్ చేసి అండ్ స్టాక్ ఎక్కడెక్కడ ఉంది అండ్ ఎక్కడైనా తగ్గిందా అండ్ టమోటా కొద్దిగా డ్యామేజ్ అవుతుంది అనే ఇన్ఫర్మేషన్ కూడా వస్తుంది సో అదంతా కనుక్కొని మీకు అనాలిసిస్ వీడియో చేస్తాను నెక్స్ట్ కామెంట్ వచ్చేసి మేబీ లాక్డౌన్ ఎఫెక్ట్ అయి ఉండవచ్చాక రేట్స్ కూడా బెటర్గా వెళ్తున్నాయి కదా సో పెద్ద కాయలు పాతకాయలు కూడా పీకి ఉండవచ్చు. అవునన్నా ఇవే రీజన్స్ అన్న. అండ్ లాక్డౌన్ అయితే తీసేశారు మనకు అందినటువంటి ఇన్ఫర్మేషన్ అన్నమాట. సో ప్రైజెస్ మంచిగా ఉండాలని అయితే మనం అనుకున్నాము. సో ఇవ్వండి మీ క్వశ్చన్స్కి కామెంట్స్కి. అండ్ ఈరోజు మా అనంతపురం మార్కెట్కి ఏదేమైనా ఈరోజు మార్కెట్ అయితే చాలా మంచిగానే జరిగిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇంత స్టాక్ వచ్చినా ఇంత ప్రైస్ మంచిగా వెళ్ళిందని నేను అనుకుంటున్నాను. అందరు రైతన్నలు కూడా చాలా మంచిగా ప్రైస్ వెళ్ళాలని కోరుకుంటూ ఉంటారు. సో నేను కూడా కోరుకుంటున్నానన్న. వీడియో మీకు ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. సో అర్థమైనట్లయితే కనుక ఈ వీడియోని లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. అండ్ ఇక్కడ ఇంకొకటి చెప్పాలి, నేను ప్రతి ఒక్క మార్కెట్కి అయితే వెళ్ళడం లేదు. మీరేమైనా వెళ్తే గనక సో హలో అనంతపూర్ యూట్యూబ్ ఛానల్ మొబైల్ నెంబర్ ఇక్కడ స్క్రీన్ మీద ఇస్తున్నాను. మీరు లైవ్ కానీ అండ్ ఇన్ఫర్మేషన్ కానీ ఏమైనా తెలియచేయాలి అనుకుంటే గనక ఈ నెంబర్కి మెసేజ్ చేయండి. అండ్ వీడియోస్ కూడా ఈ నెంబర్కి మీరు సెండ్ చేయొచ్చు అన్న. ఎందుకంటే గనక ప్రతి చోట మనము వెళ్ళలేము. అంటే ఒకరు కోలార్కి వెళ్తారు, ఒకరు చింతామణికి వెళ్తారు, ఒకరు మదనపల్లికి వెళ్తారు. సో అలాంటప్పుడు మీరు వెళ్ళిన చోట ఎలాంటి యాక్షన్ జరుగుతుంది, ఎలాంటి ప్రైజెస్ వెళ్తున్నాయి, మీరు చూసింది కాక ఇంకొక నలుగురు చూడాలి అనుకుంటే కనుక ఈ నెంబర్కి మీరు వీడియోస్ తీసి సెండ్ చేశారంటే కనుక ఆ వీడియోస్ని మన ఛానల్లో అప్లోడ్ చేస్తే ప్రతి ఒక్కరు చూడగలరు. సో నేను ఇలా అనుకుంటున్నానన్న. ఈ ఇన్ఫర్మేషన్ ఈ నిర్ణయము బాగుంది అనుకుంటున్నాను. మీకు ఎలా ఉంది అనేది నాకు తెలియచేయండి. అండ్ ఇన్ఫర్మేషన్ నచ్చితే కనుక మీరు తప్పకుండా లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్. కీప్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ఆఫ్ యూ గుడ్ నైట్ అండి. सूपर कलर माटलाडता सेनन्ना इलाट नीदे Let's just get it.